లక్ష్మణరావు గారు, మిత్రులందరికీ, టిఆర్సీలో పౌర గ్రంథాలయాలకి సంబంధించినటువంటి చర్చ ఉంది అన్నప్పుడు నన్ను ఆకర్షించింది రెండవ భాగం, రెండవ గ్రంథాలయ ఉద్యమం యొక్క ఆవశ్యకత. గ్రంథాలయాలు ఇట్లున్నాయి, ఇక అట్లా ఉంటాయి, ఇలా ఉండాలి అని మనం తెలిసిన విషయాలని మరొకసారి మాట్లాడుకోవడంలో పెద్ద ఉపయోగం ఏమీ లేదు. తెలంగాణ పునర్జీవన కాలంలో అంటే 1930s నుంచి 40s వరకు కనుక మనం అనుకుంటే, ఒక చరిత్రని సృష్టించింది, ఒక రైతాంగ ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించింది, ఒక విజ్ఞానమైనటువంటి విజ్ఞాన వీచికలు వీచి అది రాజకీయ విజ్ఞానానికి తోడ్పడింది. కాబట్టి మన కళ్ళ ముందు, ఒక తరానికి ముందు దేశ స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయ ఉద్యమం చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అది ఎంతటి రోల్ అంటే, మార్క్సిజానికి కూడా గ్రంథాలయాలు ఉపయోగపడ్డాయి. స్వాతంత్రోద్యమాలకి, ఇతర సంస్కరణోద్యమాలకి గ్రంథాలయాలు లేకపోతే అవి ఇంత వాసిలో రాసిలో ఉద్యమ స్థాయిని అందుకునేవి కావు. గొప్ప రచయితలు వెలువడడానికి కూడా గ్రంథాలయోద్యమమే. కాబట్టి ఇప్పుడు మనం గ్రంథాలయాలను రక్షించుకోకపోతే, గ్రంథాలయాల కోసం వాటిని ముందు పరిరక్షించుకోవాలి ఉన్న వాటిని, రెండవది కొత్త గ్రంథాలయాలని నిర్మించుకోవడం. కొత్త గ్రంథాలయాలను నిర్మించుకునే అవసరం ఇప్పుడు మనం ఏదో నాలుగు గోడలు భవనాలు అనేది లేదు. ఈ గ్రంథాలయాలు వచ్చేసాయి. మనం డిజిటలైజేషన్ యుగంలో ఉన్నాం కాబట్టి దానిని ఎలా తెలంగాణ ప్రభుత్వంలో డెవలప్ చేయగలము అని మనం ఆలోచించాలి. ఇవాళ మనకి అలనాటి గ్రంథాలయోద్యమ త్యాగజీవులు ఈరోజు లేరు. గ్రంథాలయాల కోసం వాళ్ళ జీవితాలని అంకితం చేసినటువంటి వాళ్ళు మన తెలంగాణలో ఉన్నారు, సీమాంధ్రలో మరీ ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. అది వాస్తవం. కాబట్టి మనం ఉన్న గ్రంథాలయాలని గత 40-50 ఏళ్ళుగా సీమాంధ్ర పాలకుల చిన్నచూపు వల్ల కూడా మనం వాటిని బలహీనపడ్డాయి. అవి ప్రైవేటు గ్రంథాలయాలు మాత్రమే ఎక్కడ వేసినవి అక్కడ ఉన్నాయి, అవి క్షీణించిపోలేదు. ఆ ప్రాచీనమైనటువంటి గ్రంథ సంచయం అంతా కూడా కాపాడబడింది. కానీ ప్రభుత్వ గ్రంథాలయాల్లో గ్రంథాలు మాత్రం కాపాడబడలేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం కానివ్వండి, వేమన భాషా నిలయం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గొప్ప సాహిత్యం, చీరాలలో, వేటపాలెంలో, కాకినాడలో ఉన్నటువంటి గ్రంథాలయాలని ప్రభుత్వాలు తీసుకున్నాయి తప్ప కొత్తగా వాటిని అభివృద్ధి పరచలేదు. అది గమనించాలి మనం. ఇప్పుడు కూడా కొత్త గ్రంథాలయాలని ప్రభుత్వం ఇస్తుందనే ఆశ ఏమాత్రం లేదు. రెండవ గ్రంథాలయోద్యమం వస్తుందనే ఆశ కూడా లేదు. ఇది నిరాశతో కూడుకున్నది కాదు. ప్రభుత్వ గత 3-4 దశాబ్దాల నుండి ప్రభుత్వాల యొక్క పాలసీ ఆ విధంగా ఉంది. మీ అందరు ఇంతకుముందు చర్చించవచ్చు, గ్రంథాలయాల సెస్ మనకు ఎక్కడికి పోతున్నది అనే విషయాన్ని మనము
సుధాకర్ గారు వెయ్యి కోట్ల కోట్ల రూపాయలు పబ్లిక్ సొమ్మును పబ్లిక్ లైబ్రరీస్కి కాకుండా ఎక్కడ వాడబడుతున్నది, ఎందుకు వాడబడుతున్నది, దీనిని మనం ఆపగలమా? మన మన పాలకులతో మన ప్రభుత్వాలతో మనం పోరాటం చేయగలమా? చేస్తే ఎలా చేయగలము? ఇవాళ మన మధ్యతరగతి నగర వాసుల చాలామందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, కంప్యూటర్లు ఉన్నాయి, కాబట్టి మనకు పెద్దగా గ్రంథాలయాలకి వెళ్ళే అవసరం తగ్గిపోవచ్చు. కానీ మన జ్ఞాన సంచయం అంతా కూడా ప్రాచీన గ్రంథాలలో గత 200 ఏళ్ళుగా అచ్చైనటువంటి పత్రికలలో, ముఖ్యంగా గ్రంథాలలో, రాతప్రతుల్లో మిగిలి ఉంది. దాంట్లో ఆర్కైవ్స్ అంటే రాతప్రతులు అంటే డాక్యుమెంట్స్, రిటెన్ డాక్యుమెంట్స్, శాసనాలు, కాపర్ ప్లేట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ గ్రంథాలయానికి సంబంధించినటువంటి విషయాలే. కాకపోతే ఆర్కియాలజీ లైబ్రరీలో ఆర్కియాలజీకి సంబంధించి ఉండొచ్చు, ఆర్కైవ్స్ లోపల చరిత్రకి సంబంధించిన ఎన్నో అంశాలకి సంబంధించినటువంటి గ్రంథాలయాలు ఉండవచ్చు. ఏపీ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో 27,000 రాతప్రతులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి. ఇవన్నీ డిజిటైజ్ అయిపోయి ఈ పాటికి కొత్త రాష్ట్రం వచ్చిన ఈ 10 సంవత్సరం లోపు ఇవన్నీ డిజిటైజ్ అయిపోవలసిందే ఉండే, ఎన్నడైనా కావాలి, ఎందుకు కాలేదు? మనం చెప్పితే వినేవాడు అక్కడ ఎవరైనా ఉన్నారా? పారిశ్రామికవేత్తలకి వాళ్ళ సమస్యలను తీర్చడానికి ఒక సెల్ ఉంటుంది, కానీ ఇక్కడ సాంస్కృతిక పరమైన గ్రంథాలయాలకు సంబంధించిన, ఒక జ్ఞాన భాండాగారాలకు సంబంధించిన విషయాలని మీరు ఫలానా సెల్ ఉంది అక్కడ మీరు మాట్లాడండి అని మన పాలక వర్గం మనకి చెప్పే పరిస్థితి లేదు. మనం చెబితే నవ్వే పరిస్థితి ఉంది, మనం చెప్పి నవ్వించుకునే పరిస్థితికి మనం దిగజారే అవసరం లేకుండా పోయింది. అందుకనే ఎవ్వరూ మాట్లాడట్లే. మనం బంగారు తెలంగాణ అంటున్నాం, కానీ జ్ఞానవంతమైనటువంటి తెలంగాణ కోసం మనం ఆలోచించాలి కదా. ఆ జ్ఞానం లైబ్రరీస్ని బతికించడం వల్లనే కదా. ఇవాళ మీరు ఒక్కసారి ఒక్కరోజు ఉదయం 12 గంటలకి 8 నుంచి మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోండి. 3,000 మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము లేదా ఇతర చదువుల కోసము కుర్చీలు కొనుక్కొని వాడు లాక్ చేసుకొని అక్కడ కూర్చొని బయట అరుబయట 3,000 మంది చదువుతున్నారు. అఫ్జల్ గంజ్ లైబ్రరీకి పోండి, లైబ్రరీలో ప్రవేశం లేదు వాళ్లకు. కూర్చొని చదువుకోవడానికి స్థలం లేదు. పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడు ఒక రూములో 10 మంది ఉండి ఇంత వండుకొని తిని బయటకు వచ్చి ఆ గ్రంథాలయాల్లో కూర్చొని ఆ చెట్ల కింద ఆ చీకటిలో ఒక్క లైట్ కింద 20-30 మంది కూర్చొని చదువుకునే పరిస్థితి ఉన్నదంటే గ్రంథాలయాల అవసరం పెరిగింది, మనలాంటి వాళ్లకు తరిగింది. మనం మన గురించి కాకుండా ఒక కొత్త తరము, అది పోటీ పరీక్షలు అనవనియండి, జ్ఞానానికి సంబంధించి అనవనియండి, వాడికి పుస్తకాలు కొనుక్కొని చదవలేరు. తెలుగు అకాడమీ పుస్తకాలు కొని చదవలేని పిల్లలు ఆ గ్రంథాలయాల్లో మనకు కనిపిస్తారు. అంటే పుస్తకాల అవసరం, అంటే చదువు పెరిగింది, విశ్వవిద్యాలయాలు పెరిగినాయి, కానీ దానికి తగినంతగా కళాశాలల్లో పుస్తకాల సంఖ్య పెరగలేదు. బయట పౌర గ్రంథాలయాల్లో ఆ పుస్తకాలు కొనరు, వాటికి ప్రవేశం కూడా లేదు. ఉన్న పుస్తకాలని వాళ్ళు పరిరక్షించరు, అంటే బౌండ్ చేసి జాగ్రత్త చేసి పెట్టే పరిస్థితి కూడా లేదు. పుస్తకం కొనడమే గగనం అంటే పుస్తకం విలువ అంత అవుతుంది బైండ్ చేయిస్తే. ఇంతకుముందు మనకు ప్రతి పుస్తకం బౌండ్ చేసి ఉండేది, ఆ పుస్తకాలే మిగిలాయి మనకు. చెదపురుగులు పట్టి 100 గ్రంథాలు నాశనమైపోతూ ఉంటే కూడా అవి తుడిచేటువంటి ఉద్యోగులు లేకపోతే గ్రంథాలయం ఎట్లా నడుస్తుందండి?
వైపు ప్రభుత్వం ఈ చెదపురుగుల పనే చేస్తున్నది. కాబట్టి ఇవాళ మన మేధస్సులకి కూడా ఒక చెదలు పట్టింది. మనం జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఎవరైనా దీని గురించి మాట్లాడేవాడు వాడు నగుపాటు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకరం, కొత్త రాష్ట్రానికి మరింత ఎక్కువ ప్రమాదకరం. ముఖ్యంగా దిగువ తరగతి విద్యార్థులు చదువుకునే వాడికి ఒక కొంత ప్లేస్ని, కొంత స్థలాన్ని, కొన్ని పుస్తకాలని అయినా ఇవ్వకపోతే మనం, మన సంస్కారం, మన తెలంగాణ వచ్చి కూడా ఏమి ఉపయోగపడుతుంది అనేది చాలా బాధ వేస్తున్నది. అట్లాగే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన పత్రికలన్నింటినీ డిజిటైజ్ చేసి ప్రెస్ అకాడమీలో పెట్టాం. 25 లక్షల పేజీలు అందులో ఉన్నాయి. అక్కడ విచిత్రం ఏంటంటే, అందరూ మన మిత్రులే, అక్కడికి చైర్మన్గా వచ్చారు. ఇవాళ వచ్చి రావలసినటువంటి పుత్తూరు గారు రాలేదని, మొదటి చైర్మన్ కాబట్టి ఎక్కడ ఓకే, ఆయన వచ్చి ఇక్కడ చూసి చెప్పాను. ఆయన ఉన్నప్పుడు మాత్రం ప్రారంభమైనటువంటి డిజిటైజేషన్ కార్యక్రమం చేశారు తప్ప వాటిని పబ్లిక్కి ఉపయోగించుకోవడానికి వీలుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇప్పుడు అల్లం నారాయణ గారు వచ్చారు కాబట్టి మన రెజల్యూషన్ ప్రత్యేకంగా ఒకటి ఇచ్చి, బాబు ఒక 10 కంప్యూటర్లు పెట్టండి, ఏ పత్రిక ఏ సీడీలో ఉంటుంది, ఒక ఇండెక్స్ తయారు చేయండి, ఆ ఇండెక్స్కి కావలసినటువంటి దాంట్లో భారతి ఉందనుకోండి, భారతి ఫలానా సంవత్సరం 1923 డిసెంబర్ అని కొట్టగానే మనకు ఆ ఇండెక్స్ రావాలి, అందులో ఉన్నటువంటి వ్యాసాలు రావాలి. ఆ విధంగా తయారు చేయడానికి అనువైనటువంటి సంస్థ ప్రెస్ అకాడమీ. ఆ ప్రెస్ అకాడమీలో తెలంగాణ పత్రికలు కరువు, మంచి పత్రికలు డిజిటైజ్ చేయలేకపోయారు. మామూలు పత్రికలు చాలా వరకు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటికి యాక్సెషన్ లేకపోవడం అనేది బాధాకరం. ఇలా మనం ఆలోచించి చూస్తే చాలా స్పెషలైజ్డ్ లైబ్రరీస్ కూడా చాలా అన్యాయం అయిపోతున్నాయి. గొప్ప గొప్ప వరల్డ్లో, ప్రపంచంలో ఎక్కడా లేని మంచి పుస్తకాలు ఉన్నటువంటి మన గ్రంథాలయం, ఆ గ్రంథాలయ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, కొన్నిసార్లు మమ్మల్ని ఒక 2 లారీల స్క్రాప్ని ఇది అమ్మి వేయాలండి, మిమ్మల్ని కమిటీలో వేస్తున్నాము అని అన్నారు. అంటే కమిటీలు బాగుపరచడానికి, సంరక్షించడానికి కమిటీలు వేయాలి, కానీ పాడైపోయిన వాటిని అమ్మడానికి మాత్రమే కమిటీలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. అవన్నీ పుస్తకాలు, పాత పత్రికలు చెదలు పట్టి పాడైపోయినటువంటి వాటిని లారీలకు ఎక్కించి బయటపడేశారు. ఇది పరిస్థితి, ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. రాబోయే తరాలకు జ్ఞానాన్ని అందించడానికి కొత్త లైబ్రరీ వ్యవస్థని మనము ఆశించవచ్చా? ఈ ఆశించడానికి ఉద్యమం అంటే ఉద్యమానికి నడుం కట్టడానికి ధైర్యం కావాలి, త్యాగం కావాలి, సంకల్పం కావాలి. ఇవి ఉన్నవాళ్ళు ఉన్నారా అనేది ప్రశ్న. తెలంగాణ కోసం చేశాము, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏ రంగాన్ని పట్టించుకోవట్లేదు. మనం చర్చిస్తున్నాం తప్ప దాన్ని ఆచరణలోకి, దానిని సాఫల్యతలోకి మార్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఆట ఆడుతున్నాం కానీ గోల్ కావట్లేదు. ఈ గోల్ చేసేటువంటి ఒక ఆలోచనని మనం అందరం కలిసి ఐక్యంగా దానిని ముందుకు తీసుకుపోవాలని, ఆ ఫలితాన్ని మనం అందించినప్పుడు మాత్రమే గ్రంథాలయ ఉద్యమం అప్పుడు ఏ రూపంలో రెండవ ఉద్యమంగా రూపొందాలో మనకు అర్థమవుతుంది. దానికోసం నిరంతరం కొంత కృషి చేయవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. మనము దీనిని ఒక ఆలోచనాత్మకంగా కాకుండా ఆచరణ రీత్యా మనం ఏమైనా చేయగలమని ఆలోచిద్దాం. కృతజ్ఞతలు.